తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ సమాచారం కోసం మా ప్రజా తీర్పు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బెల్ గుర్తు నొక్కితే మా కొత్త వీడియోలు ఎప్పటికప్పుడు చూడొచ్చు. రాప్తాడు నియోజకవర్గం పరిటాల సునీత ఇలాకా ఇది. రాప్తాడు నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి పరిటాల సునీత ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. 2014లో టీడీపీ ప్రభుత్వం వచ్చాక మంత్రిగా బాధ్యతలు తీసుకుని ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. పరిటాల సునీత హయాంలో నియోజకవర్గం అభివృద్ధి బాటలో నడుస్తోంది. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశారని నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. దాదాపు 250 శాశ్వత అంగన్వాడీ భవనాల నిర్మాణాలు చేపట్టారు. బీటలు వారిన పేరూరు డ్యాంకు హంద్రీనీవా తీరు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే రాప్తాడు నియోజకవర్గంలో 36 చెరువులు, 220 చెక్డ్యాంలకు హంద్రీనీవా నీటిని విడుదల చేయించారు మంత్రి పరిటాల సునీత. చెరువులు, చెక్డ్యాంల కింద 1000 ఎకరాల ఆయకట్టు సాగులోకి రావడంతో నియోజకవర్గ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాగునీరే కాదు, గొంతు తడుపుకునేందుకు గుక్కెడు నీటికోసం ప్రజలు పడుతున్న బాధలను అర్థం చేసుకున్నారు పరిటాల సునీత. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేశారు. నియోజకవర్గంలో తాగునీటి సమస్యను తీర్చేందుకు 120 తాగునీటి ప్లాంట్లను ఏర్పాటు చేశారు. సాగు, తాగునీటి కష్టాలతో అల్లాడిపోయిన రాప్తాడు ప్రజలు కాలువల్లో నీరు పారడం చూసి ఉబ్బి తబ్బిబ్బైపోతున్నారు. అలాగే బోర్లలో నీరు రావడంతో తాగునీటి సమస్య కూడా తీరిందంటూ సంతోషపడుతున్నారు.